కల్చరల్ తెలుగు దేశం జెండా ఏ బాబు కొంచెం కల్చరల్ ఆపనన్న సభ కరెక్ట్ స్టార్ట్ చేస్తా శంకర్ ఇస్తాను శంకర్ లోకేష్ ప్లీజ్ యువకలం రథసారథి అడుగు అడుగుతో బడుగుల కలమై నేనున్నానంటూ నిప్పురవ్వని రాజేసిన నాయకుడు మన ముద్దు బిడ్డ మనందరి వాడు మనవాడు శ్రీ నాలా లోకేష్ గారిని ఈ వేదిక సగౌరవంగా వాదిస్తుంది కార్యక్రమానికి ప్రారంభించే ముందు హలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాల బాబు కల్చరల్ మైక్ కొంచెం పాపే ప్రారంభంగా పెట్టొద్దండి మీరు హలో అందరూ వేదిక మీదకి రావాలి తెలుగు దేశం జెండా పట్టి శంకర్ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఓ రాజకీయ కుంభమేళ ఈ పసుపు మహానాడు పసుపు కండువాలతో పసుపు తలపాగాలతో పసుపు జెండాలతో పనులన్నీ పక్కన పెట్టి దున్నే నాగలి పక్కన పెట్టి అమ్మే టీ కొట్టు మూసేసి చేసే రైతు కూలీ పని ఆపేసి మన దారులన్నీ నడిచేది ఈ మహానాడు వైపే అట్లాంటి పసుపు దళ పండుగకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది కార్యకర్తలు నడిపించే రాజకీయ పార్టీ మనది రాజకీయాలలో ఓ రైతు రైతు కూలి మహిళా యువకులు నడిపించే పార్టీ మనది ఈ పార్టీలో నాయకుల హోదా కన్నా కార్యకర్తల హోదా ఎక్కువ ఈ పసుపు జెండా పసుపు కండువ కార్యకర్త అని చెప్పుకునే గర్వం మరి ఏ పార్టీలోనూ ఉండదు ఉండబోదు అని చెప్తూ అది మన అన్న నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి హక్కు అది మరి అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు నేడు నారా లోకేష్ బాబు గారు పార్టీని అదే క్రమశిక్షణతో అదే సిద్ధాంతాలతో ముందుకు నడుస్తూ నడిపిస్తూ సాగుతున్నటువంటి ఈ మహానాడు సంభ్రమాన్ని విజయవంతం చేసుకునే దిశగా మనమందరం కలిసి పనిచేద్దాం ఈ సమావేశాన్ని